Subscribe to our channel and press the bell icon for the latest updates. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్కి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఒకప్పుడు సినిమాలో హీరోయిన్ పారితోషికం మాట ఎలా ఉన్నా కాస్ట్యూమ్స్ విషయంలో అమ్మో మా వల్ల కాదని చేతులెత్తేసిన నిర్మాతలు ఉన్నారు. అయితే ఈ సమస్య మన టాలీవుడ్లో హీరోలకు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టార్ హీరో అంటే ఆ రేంజే వేరు. ఇప్పుడు వచ్చే హీరోలు అయితే కాస్ట్యూమ్స్ పట్ల విపరీతమైన శ్రద్ధను పెట్టేస్తున్నారు. కొంతమంది అయితే వారే స్వయంగా ఫ్యాషన్ డిజైనర్తో సంప్రదించి ఫారెన్ వెళ్ళి మరీ కాస్ట్యూమ్స్ను సెట్ చేసుకుంటున్నారు. ఇటువంటి వారిలో నవదీప్, నాగశౌర్య, శర్వానంద్ వంటి వారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ అయితే తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్కి వదిలేస్తాడు. ప్రభాస్ అయితే తన కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు. హీరోలు కూడా తమ కాస్ట్యూమ్స్ని వారే సెట్ చేసుకోవటం వలన నిర్మాతకు అదనంగా 10 నుండి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఇలా ఉంటే అజ్ఞాతవాసి వంటి భారీ సినిమాకు కాస్ట్యూమ్స్కి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అజ్ఞాతవాసి సినిమాకు కేవలం కాస్ట్యూమ్స్కే 13 కోట్లు అయినట్లు సమాచారం. అజ్ఞాతవాసి సినిమాలో నటించిన చాలామందికి పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్స్ ఉండటం వలన ఎవరి కాస్ట్యూమ్స్ వారే సెట్ చేసుకున్నారు. దానికి తోడు కెమెరామెన్ మణికంఠన్ తెచ్చిన కాస్ట్యూమ్స్ కలర్ కెమెరాస్కి సెట్ కావడం లేదని చాలా రంగులు మార్పించారు. దాంతో ఖర్చు ఇంతలా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కోసమే 90 లక్షల బిల్ చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రభాస్కి పనిచేసే డ్రెస్ డిజైనర్కి పవన్ కళ్యాణ్ కోసం ఎంపిక చేశారు. సాధారణంగా సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా కాస్ట్యూమ్స్ వాడరు, కానీ ఈ అజ్ఞాతవాసి సినిమా కోసం ఏకంగా 90 లక్షలు ఖర్చు పెట్టేశారు. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.